అమరవీరుల యొక్క స్ఫూర్తి యాత్రను సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించి సదాశివపేట కోయిర్ ద్వారా జైరాబాద్కు రావడం జరిగింది. జైరాబాద్ స్థానిక కార్యకర్తలు ప్రజలు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు జేఏసి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జేసి రథసారథి తెలంగాణ ఉద్యమాన్ని మరి నలుదిశల వ్యాప్తింపజేసి సకల జనులను సమ్మెను మరి ఉధృతంగా నడిపి మిలియన్ మార్చ్ అలాగే సాగరహారం లాంటి గొప్ప ఉద్యమాలను నిర్మించినటువంటి కోదండరాముడు మరి ఈరోజు మన ముందుకొచ్చిండు. మరి ఒక ఆయన మరి ఇష్టం వచ్చినప్పుడు ఉద్యమం చేసిండు, ఇష్టం లేనప్పుడు ఇంట్లో వండుకున్నాడు. ఇప్పుడేమో సీటు మీద కూర్చున్నాడు, 6 నెలలకు ఒకసారి సెక్రటేరియట్ పోతాడు, 6 నెలలకు ఒకసారి ఫామ్ హౌస్లో ఉంటాడు. అంటే అటువంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేది మనం అందరం గుర్తించవలసిన అవసరం ఉంది. కేంద్రంలో అక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు ఇవ్వడం వల్లనే ఈ రాష్ట్రము వచ్చిందనేది మనం అందరం గమనించాలి. ఈరోజు అంటారు అక్కడ కాంగ్రెస్ని తిడతారు, ఇక్కడ బీజేపీని తిడతారు, అన్ని పార్టీలను తిడతారు. 60 ఏళ్ల నుంచి పాతకం ఉన్నదంట. మీరు అన్ని పార్టీలో కూడా చేరి మరి ఈరోజు మరి అన్ని పార్టీలను కూడా విమర్శిస్తున్నారు తప్ప అభివృద్ధి ఫలాలు కూడా ఏం లేవు. నిజానికి ఈరోజు బంగారు తెలంగాణ అంటున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే గూగుల్ సెర్చ్ చేసే ఎవరైనా అబద్ధాలు ఆడేటి వాళ్ళు ఉన్నారంటే అందులో కేసీఆర్ నంబర్ 1 అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏదన్నా హామీలు ఇస్తాడంటే అమలు కాని హామీలు అది కేసీఆర్ నంబర్ 1 అని చెప్పాలి. పని చేయకుండానే చేసినట్టు మరి భ్రమలు కల్పించేటోడు ఎవరంటే అందులో కేసీఆర్ అని అనుకోవాలి. ఈ మధ్యలో బాహుబలి అనే పిక్చర్ వచ్చింది. నిజానికి బాహుబలిలో అది కొండ ఉండదు, కొండను చూపిస్తారు. బాహుబలిలో కాగితం శివలింగం ఉంటుంది కానీ అది రాయి శివలింగం లాగా చూపించారు. బాహుబలిలో పర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి కానీ అవన్నీ భ్రమ, అదంతా డిజిటల్. ఈ తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి చేసేవన్నీ కూడా భ్రమ. ఆ భ్రమలో నుంచి రావడాని కోసమే ఈ అమరుల స్ఫూర్తి యాత్ర మరి చేపట్టడం జరిగింది. ఎందుకోసం చేపడుతున్నాం? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ వచ్చినాయా? ఓట్లు అడుగుతున్నామా? ఓట్లు అడుగుతలేము. కానీ అమరవీరులు ఇక్కడ లోకల్గా నిశాంతి రెడ్డి కూడా లక్ష్మణ్ కూడా ఇక్కడ అమరం చెందిరు, ఆత్మ బలిదానం గావించారు. అమరులు ఏమి కోరుకున్నారు? మాకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. మా తెలంగాణ వస్తే మా బడ్జెట్ మాకుంటుంది అనుకున్నారు. మా తెలంగాణ వస్తే ఇక్కడ ఈ మహీంద్ర ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమి రావు. ఐటీ ముఖ్యమంత్రి సూటు బూట్ వేసుకుంటాడు, ఏసీ రూమ్లలో వండుకుంటాడు, ఈయన అమెరికా తిరుగుతాడు, హైదరాబాద్లో కనబడతాడు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కనబడదు. మరి ఎక్కడ కనబడుతుంది అంటే ఓన్లీ ప్రచారం ఒక డబ్బా టీవీ ఉన్నది ఆయనకు. మరి ఆ డబ్బా టీవీలో ఆయన ముఖం తప్ప ఇంకెవరిని చూపించాడు? ఇంకోటి ఇప్పుడు ఆయన ఇల్లు ముఖ్యమంత్రి, నెక్స్ట్ కొడుకుని చేస్తాడంట. ఆ బుడ్డగా ఉన్నాడు, ఆ బుడ్డ కన్నోడు వాణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాడంట. ఇది ఎంత దరిద్రమైన ఆలోచన అంటే, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ లేకపోతే ఇది రాజరిక పాలన, లేకపోతే వెలమల్ల పాలన. వెలమల్ల ఎంతమంది ఉన్నారు? ఊరికొక్కడు కూడా లేదు. 0.4% తెలంగాణ రాష్ట్ర జనాభాలో బీసీలు 54% ఉంటే, ఎస్సీ ఎస్టీలు 25% ఉంటే, వేలమలు 0.4% ఉన్నారు. ఎంతమంది ఉండాలి ఎమ్మెల్యేలు? ఒక్కడు కూడా ఉండద్దు. రేపు మన మరి అసెంబ్లీలో మరి ఎంతమంది ఉన్నారు? ఒక సమతుల్యత లేదు, సామాజిక తెలంగాణ లేదు. కేవలము మరి మనం మారుతున్నది అనుకున్నాము ఆంధ్ర కాంట్రాక్టర్లను సంతృప్తి పరిచే తెలంగాణ, ఆంధ్ర వాదులకు మరి కార్పెట్ వేసే తెలంగాణని మరి ఉన్నదని తెలియస్తూ నీళ్లు నిధులు నిజాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలి. మరి వాటి నుంచి మనం విముక్తి కావాలి అనే ఉద్దేశంతో మరి ఈ యాత్రను చేపట్టడం జరిగింది. మరి ఇందుకోసం మీరందరూ సహకరించినందు వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్, జై తెలంగాణ.